వివాహం చేసుకుని పాపం రెండు కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు ఒక రేషన్ కార్డులో ఉండాలని కోరుకుంటారు. వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించే విధంగా త్వరలోనే ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం రాష్ట్రవ్యాప్తంగా. సో కొత్త రేషన్ కార్డులు జారీ డెఫినెట్గా చేస్తాం. వీటితో పాటు మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నాకు ఎందుకుందంటే, పౌర సరఫరాల శాఖలో దాదాపు 40,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 40,000 కోట్ల రూపాయలు. అందులో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 1674 కోట్ల రూపాయలు బకాయిలు చేసి వెళ్ళిపోయారు. రైతాంగానికి చాలా నష్టం కలిగించారు గత 5 సంవత్సరాలు. ధాన్యం కొనుగోలు విషయంలో మీ అందరూ తెలిసే ఎన్నో కొత్తలు జరిగినాయో, 30-40 కిలోమీటర్ల దూరం పోయి వాళ్ళు మిల్లర్లకి ఇచ్చే పరిస్థితి ఉండేది, మండలాలు దాటి తీసుకువెళ్ళే పరిస్థితి ఉండేది, ట్రాన్స్పోర్టేషన్లో చాలా నష్టపోయేవాళ్ళు, కనీసం గన్నీ బ్యాగులు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేని పరిస్థితి మనందరం చూసాం. సో ఆ మార్పులను తీసుకొస్తున్నాం. 1674 కోట్ల రూపాయల్లో ఇంత ఆర్థికమైన కష్టమైన పరిస్థితుల్లో కూడా 1000 కోట్లు ఆల్రెడీ మేము వాళ్ళ ఖాతాల్లో జమ చేసాం మా ప్రభుత్వం ఉంచిన తర్వాత. ఇంకొక 674 కోట్ల రూపాయలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతాంగానికి అందే విధంగా రూపాయి కూడా బకాయి లేకుండా పౌర సరఫరాల శాఖ నుంచి ఆ కార్యక్రమం చేయబడబోతున్నాం. దానికి నిజంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఒక బాధ్యతతోటి మేము అనేక సంస్థలతో మాట్లాడి ప్రభుత్వం పైన ఎక్కువ భారం పడకుండా రైతాంగాన్ని మాత్రం నిలబెట్టాలి, ఈ ఖరీఫ్ మాసానికి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వాళ్ళని ప్రిపేర్ చేసే విధంగా మేము నిధులు వచ్చే సోమవారం కల్లా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అంటే మనకి నేను మీతో చెప్పినట్టు మనకున్న మనకున్న 1,47,00,000 రేషన్ కార్డుల కోసం మనకున్న యంత్రాంగం, మనకున్న వ్యవస్థని జాగ్రత్తగా ఉపయోగించి సుమారు 35 నుంచి 40 లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం మేము సేకరిస్తాం. అందులో ఎఫ్సీఐకి ఇవ్వాల్సింది ఎఫ్సీఐకి ఇస్తాం, మేము రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లకు పంపిణీ చేయాల్సింది మేము చేస్తాం. ఏ ఒక్క వినియోగదారుడికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి మేము తీసుకురాం. అయితే దుర్మార్గంగా వీళ్ళు గతంలో ఎవరు మమ్మల్ని అడగరు, విచ్చలవిడిగా మేము ఏం కావాల్సి చేసుకోవచ్చు అని. ఒక 2 సంవత్సరాల్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 84 లక్షల మెట్రిక్ టన్లు కొన్నారు. మన రిక్వైర్మెంటే 36 నుంచి 40 లక్షలు మ్యాక్సిమం ఉంటే 84 లక్షల మెట్రిక్ టన్లు కొన్న దాఖలాలు చాలా స్పష్టంగా మనకి సమాచారం తెప్పించుకున్నాక తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అంటే ఎంత అవినీతిలో కూరిపోయారో మీకు అర్థం అవ్వాలి. చాలా దారుణంగా రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరనే ఉద్దేశంతో వ్యవస్థని అస్తవ్యస్తం చేసేసి పూర్తిగా వాళ్ళ స్వార్థాల కోసం ఉపయోగించుకుని అంత నష్టం కలిగించారు. ఈరోజు ఆ ధాన్యం ఎక్కడికి వెళ్ళింది, ధాన్యాన్ని ఏ విధంగా మనం బియ్యంలోకి మార్చగలిగాం, ఎంతమంది వినియోగదారులకు అందించాం, దానికి చెల్లించిన డబ్బు ఎన్ని వేల కోట్ల రూపాయల సంఖ్యలో మనం డబ్బులు చెల్లించాం, వాటి గురించి సమాధానం ఎక్కడ కూడా లేదు. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రానికి ఇంకోసారి రాకూడదు.